హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మీషో హాల్ లాగా ఏదైనా చేసి. అండ్ చాలామంది రీసెంట్ టైమ్స్లో నాకు కామెంట్ సెక్షన్లో అడిగారనమాట, అమెజాన్లో లెహెంగాస్ కొన్ని షేర్ చేశాను కదా, సో అది చేసినప్పుడు మీషోలో కూడా కొన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అంత కాస్ట్ కాకుండా ఇలా చూపించండి అని అడిగారు చాలామంది. యాక్చువల్లీ అమెజాన్లో లెహెంగాస్ మనకి కాస్ట్లీ అనిపిస్తుంది కానీ అంటే బయట మనం కంపేర్ చేసుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినట్టు ఆ ప్రైస్కి అండ్ ఆ క్వాలిటీకి. అండ్ విత్ క్యాన్ కూడా వచ్చాయి కాబట్టి నిజంగా చాలా చాలా బెస్ట్ అనిపించింది. మీరు అవే లెహెంగాస్ బయట షాప్స్లో కానీ ఎక్కడైనా చూసినట్లయితే ఆ క్వాలిటీతో ఉండే లెహెంగాస్ మినిమమ్ 15-20,000 వేస్తారండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ చూశాను. అండ్ మనం స్టిచ్చింగ్ ఓన్గా చేయించుకోవాలి ఫ్యాబ్రిక్ తీసుకునైనా కూడా అని అంటే కూడా అవే ప్రైస్ పడుతుంది. బికాస్ అంతా వర్క్ అంతా కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టు ఉన్నాయి కదా, సో కంపల్సరీ మీకు చాలా ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో నేను అమెజాన్లో మినిమం 4-5,000 రేంజ్లో తీసుకుని చూపించాను మీకు. సో నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నిజం చెప్పాలి అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే అందరూ పర్చేస్ చేసేస్తారు చేసేయగలరు అని కాదు. నా ఒపీనియన్ ఏంటి అంటే ఆ ఫ్యాబ్రిక్కి బయట కంపేర్ చేస్తే ఇక్కడ బడ్జెట్లోనే వచ్చాయి అనేది నా ఉద్దేశం అనమాట. సో అట్లాగా, సో ఓకే, అలా కాకుండా ఇంకా తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉండేవి మీతో ఈరోజు మీషో నుంచి తీసుకున్నాను లెహెంగాస్. సో ఈ లెహెంగాస్కి ఆల్మోస్ట్ దేనికి కూడా క్యాన్ రాలేదండి. సో కాబట్టి నాకు ప్యాక్ చేసినప్పుడు చాలా పల్చిగా వచ్చాయి, ఏంటి పల్చి ఉన్నాయి అనుకున్నా, తర్వాత చూస్తే క్యాన్ వేటికి రాలేదు. మనం సపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకున్న ఒక క్యాన్ స్టిచ్చింగ్ చేయించుకుని ఉంచుకున్నా, లేదంటే అమెజాన్లో దొరుకుతాయి మీకు సపరేట్గా క్యాన్. సో అదొకటి పెట్టుకుంటే మీకు ఇలాంటివే కాకుండా ఏదైనా ఫ్రాక్స్ లాంటి వాటి మీద కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అది కూడా కావాలంటే మీకు లింక్ ఇస్తాం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, సో అది కూడా కావాలంటే తీసుకోండి. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ లెహెంగా అయితే ఇది కొంచెం పట్టు టైప్లో ఉండే లెహెంగాస్ నాకు చాలా ఫేవరెట్ అండి. కాకపోతే అవి రీజనబుల్ ప్రైజెస్లో ఎక్కువ దొరకవు, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి సపరేట్గా ఫ్యాబ్రిక్స్ తీసుకుని. సో ఒక శారీ తీసేసుకుని అట్లా స్టిచ్చింగ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉండిపోతాయి. కొన్ని కొన్నిసార్లు లెహెంగాస్ ఇలా 3 మీటర్స్, 3.5 మీటర్స్ లెహెంగాస్ కూడా దొరుకుతాయి కొంచెం పట్టులో వాటిలో, సో అట్లా కూడా తీసుకోవచ్చు. బట్ బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మనకి శారీస్ ఉంటాయి కదా, సో శారీస్ని స్టిచ్చింగ్ చేయించుకోవడమే బెటర్ అనమాట. బట్ ఇలాంటివి ఎస్పెషలీ పట్టు టైప్లో మనకి దొరకవు బయట ఆన్లైన్లో కానీ, మనం సపరేట్గా తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో దట్ టూ రీజనబుల్లో అయితే అసలు దొరకదు, ఎందుకంటే ప్యూర్ పట్టు అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఏదైనా మనం శారీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా, పాతవి ఏమన్నా ఉన్నా, మనం ఆ శారీ ఎక్కువ యూజ్ చేయట్లేదు అని అనుకున్నా అట్లాంటప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదంటే మనం బొటిక్లో డిజైన్ చేయించుకోవాలి. సో అట్లాగా, సో ఇది కూడా ఇలా ఫ్యాబ్రిక్ లాగే వచ్చిందనమాట. లైక్ లెహెంగాకి ఎంత ఫ్యాబ్రిక్ వస్తుంది, 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో అట్లా 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ మాత్రమే వచ్చింది. ఇది ప్యూర్ పట్టు కాదండి, చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉందన్నమాట. నేను ఇలాంటివి ఒకసారి మీషోలో 2-3 టైమ్స్ ట్రై చేశాను, కాకపోతే అది ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్ అనిపించింది కానీ ప్యూర్ పట్టు కాకపోయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఇది. సో షైన్ కూడా బాగుంది లెహెంగాకి. సో స్టిచ్చింగ్ చేయించాక లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఆ షైన్ ఉంది, దీంట్లో 2-3 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి ఆప్షన్స్. సో బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది, కాంట్రాస్ట్ బార్డర్. ఇదంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట. స్టిచ్చింగ్ చేయించాక లుక్ బాగుంటుంది, నేను పక్కన యాడ్ చేస్తాను పిక్చర్లో ఎలా ఉంది అని చెప్పి. సో మీరు అక్కడ ఆ లుక్ని క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇట్లా వచ్చిందండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతే, ఇంకేం లేదు. సో ఇట్లాగా లోపల స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత క్యాన్ కూడా వేసుకుంటే మంచిగా బుట్టలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా రేర్గా అనిపించి తీసుకున్నాను, బార్డర్ చూసారు కదా ఇట్లా వచ్చింది. సో కొంచెం చూడ్డానికి అయితే ఏదో పట్టులాగా కనబడుతోంది. సో ప్యూర్ పట్టు అయితే ఏమి కాదు, 990,000 ఆ రేంజ్లో వచ్చిందనమాట. సో ఆ రేంజ్కి చాలా బాగా వచ్చిందని అనిపించింది. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది, సేమ్ బ్లౌజ్ వచ్చింది. యాక్చువల్లీ చాలా బెస్ట్ అండి, ఎందుకంటే అంత రఫ్ లేదు క్లాత్ అండ్ మనకి బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది. సో నీట్గా స్టిచ్చింగ్ చేయించేసుకుంటే సింపుల్ వాటికి బాగుంటుంది అనమాట. మీకు ఎక్కువ హెవీగా కావాలని అనుకుంటే వర్క్ కానీ వీటికి బార్డర్స్, మళ్ళీ వర్క్ బార్డర్స్ లాంటివి వస్తున్నాయి కదా మగం వర్క్, అట్లాంటివి ఏమైనా పేరప్ చేసుకోవచ్చు హెవీగా కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇది వచ్చింది, కాంట్రాస్ట్లో దుపట్టా వచ్చింది అనమాట. దీనికి కూడా బార్డర్ ఇలా ఎలిఫెంట్ బార్డర్ లాగా వచ్చింది ఇట్లాగా. సో మంచిగా ఉంది, ఇక్కడ మీరు ఏమైనా బార్డర్ వేయించుకుంటే ఇంకా పట్టు టైప్
వస్తాయి కదా అట్లాంటివి కానీ, మగ్గం వర్క్ కానీ, మగ్గం వర్క్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ కాంట్రాస్ట్ గ్రీన్లో ఎంచుకుంటే కొంచెం హెవీ లుక్ కోసం కావాలి అనుకుంటే, హెవీ లుక్ కావాలనుకుంటే అట్లా చేయొచ్చు. ఎందుకంటే మనం ఈ లెహెంగాలో కొంచెం కాస్ట్ బడ్జెట్లో వచ్చింది కాబట్టి అట్లా చేసుకుంటే మీకు ఎప్పుడైనా వెడ్డింగ్స్కి వాటికి యూజ్ అవుతుంది. తర్వాత ఈ బార్డర్ తీసుకుని మళ్ళీ వేరే వాటికి పేరప్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో అట్లాగా ఇలా వచ్చిందనమాట, కొంచెం చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం కూడా. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా చాలా బాగుంది, కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ మనకి చూడడానికి కూడా మంచి ట్రెడిషనల్ లుక్లో వస్తుంది అనమాట. వేసుకున్న తర్వాత మంచిగానే ఉంది, బడ్జెట్కి తగ్గట్టు ఉంది అనిపించింది నాకు. సో ఇది ఫస్ట్ వన్, ఫ్యాబ్రిక్ పరంగా అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇది నేను చూసి షాక్ అయ్యాను, అండ్ నాకు కలర్ చాలా ఇప్పుడు బాగా నచ్చుతుంది కలర్, అందుకనే ట్రై చేద్దాం అసలు ఎంతవరకు రియల్గా ఎలా ఉంటుందో అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ లెహెంగా, ఇది ఫుల్ ఒకటే కలర్లో వస్తుంది అనమాట. ఇది కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇది ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్లో వస్తాయి, అంటే ఇక్కడ మనకి కట్టింగ్ వస్తుంది. ఏదైనా అంతే అండి, ఎంత కాస్ట్ పెట్టినా అట్లనే వస్తాయి. సో ఇక్కడ మనం సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా ఇలా ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఆరెంజ్ అయితే చాలా బ్రైట్ ఆరెంజ్ అనమాట, మీకు ఇంకా చెప్పాలంటే డల్గానే కనిపిస్తుంది కెమెరాలో, బట్ డైరెక్ట్గా ఇంకా కొంచెం బ్రైట్ ఆరెంజే. అండ్ ఇది కానీ క్వాలిటీ అయితే అద్దరిపోయింది, దీనికి వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుండింది. సో మీకు సూట్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు అనమాట, మీకు ఇష్టం కలర్ బాగా సూట్ అవుతుంది అని అంటే. అండ్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది. సో ఎక్కడ చూసినా ఆరెంజే కనపడుతుంది, నేను కూడా ఎక్కువ చూసినవన్నీ కూడా ఆరెంజ్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అండి, ఈ మిర్రర్ వర్క్ కొంచెం పేపర్ మిర్రర్స్ అనమాట. సో మంచిగా ఉంది, గ్రాండ్ లుక్ వస్తుంది, అంటే దీనికి అంత గేరా లేదు అన్నట్టు అనిపిస్తుంది, కానీ గేరా మంచిగానే ఉంది. క్యాన్ క్యాన్ ఉంటే ఆ గేరా అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట, ఎక్కువ బ్రాడ్ ఇలా వస్తుంది బుట్టలాగా. సో అప్పుడు బాగుంటుంది, ఈ ఫ్యాబ్రిక్ ఇంకా బాగా వస్తుంది బుట్టలాగా. సో హ్యాపీగా తీసుకోవచ్చు. సో లైనింగ్ అంతా కూడా బాగా ఇచ్చేసారు కింద, లైనింగ్ కూడా వచ్చేసింది. అండ్ దీనికి ఇది బ్లౌజ్ వచ్చింది మొత్తం వర్క్, నేను పక్కన యాడ్ చేస్తాను అంటే పిక్చర్స్లో ఎలా ఉన్నదని చెప్పేసి. ఇది వర్క్ వచ్చింది, మొత్తం వర్క్ వచ్చింది అనమాట. మీరు స్టిచ్చింగ్ ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు, అండ్ స్లీవ్స్ కూడా కావాలంటే ఇలా పెట్టించుకోవచ్చు అట్లా. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారనమాట బ్లౌజ్కి. అండ్ దానికి దుపట్టా వచ్చేసి ఇట్లా వచ్చింది సేమ్, ఇదంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇట్లా వచ్చింది ఇట్లా, దీన్ని మీరు క్రాప్ టాప్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. ఇట్లా ఉంది, ఇది కొంచెం యాక్చువల్లీ లెంత్ తగ్గినట్టు అనిపిస్తుంది దుపట్టా, నార్మల్ దుపట్టా లెంత్ లా అనిపిస్తుంది ఇది. ఇంకా కొంచెం లెంత్ ఉండుంటే ఇంకా ఇది క్రాప్ టాప్ లాగా సెట్ అవుతుంది బాగానే, కానీ లెహెంగాకి ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇది అంత లెంత్ ఎక్కువైతే లేదు. అంటే నార్మల్ మనకి దుప్పటా డ్రెస్ మీదకి ఎలా వస్తాయి అట్లా వచ్చింది అనమాట లెంత్. నెక్స్ట్ వచ్చేసి ఈ లెహెంగా, ఈ కలర్ అయితే ఎంత భలే నచ్చింది నాకు, అండ్ చూపిస్తాను మీకు. ఇట్లా వస్తుంది స్కర్ట్, ఇది ఐ మీన్ స్కర్ట్ అంటున్నానండి లెహెంగా. ఇది లెహెంగా, ఇది ఫ్లోయీ ఫ్లోయీగా చాలా మంచిగా ఉంది. దీనికి క్యాన్ క్యాన్ వేసే కంటే కూడా ఇట్లా వేసుకుంటే సింపుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. మీరు బ్రైడ్ ఒకవేళ వెడ్డింగ్కి వెళ్తున్నారు అని అంటే మీకు బాగా సూట్ అవుతుంది బ్రైడ్స్కే కాకుండా. సో కొంచెం బ్రైట్గా కూడా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇట్లా వస్తుంది కింద, ఇలా లేస్ వచ్చాయన్నమాట. మిగతా అంతా మీకు కింద ఇక్కడికి వచ్చేసి లేస్, అండ్ ఇదంతా కూడా నార్మల్ ఇది ప్రింటెడ్ అనమాట. అండ్ ఫ్లోయీ ఫ్లోయీగా ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏది. దీనికి కూడా లైనింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా మంచిగా ఉంటుంది, వేసుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది అనమాట దీనికి. సో ఇది లెహెంగా వచ్చింది, ఏది బ్లౌజ్ ఏది దుపట్టా తెలియట్లేదు, ఇది బ్లౌజ్ సేమ్. మనకేం వర్క్ అయితే ఏం రాలేదు, ఇలా లైనింగ్ ఇచ్చారు అండ్ ఇట్లా వచ్చింది లైనింగ్, ఐ మీన్ చిన్న లేస్ వచ్చింది అంతే, ఇంకేం వర్క్ ఏం రాలేదు. ఇది దుపట్టా కొంచెం లెంత్ బాగానే ఉంది, ఫస్ట్ది కూడా బాగానే ఉంది, సెకండ్దే చెప్పాయి కదా, ఇది లెంత్ బాగానే వచ్చిందండి. సో మీరు నార్మల్ క్రాప్ టాప్లా వేసుకోవచ్చు, లేదంటే లెహెంగాలో కూడా వేసుకోవచ్చు అనమాట. సింపుల్గా వేసుకునేటప్పుడు బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపిస్తారనమాట, ఎక్కువ హెవీగా కాకుండా, కానీ మంచి బ్రైట్ కలరే కాబట్టి మంచి స్టాండ్అవుట్ అవుతుంది కలర్ అట్లాగా. సో అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, ఇది చూడగానే నాకు చాలా బాగా అనిపించింది, దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ వచ్చాక కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మనకి పిక్చర్లో ఉంటుందో అట్లానే ఉంది. సో ఇది లెహెంగా, సింపుల్ అండి, చాలా చాలా సింపుల్ ఇది. అండ్ కలర్ అయితే చాలా 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 మంచి కలర్, లైట్ మంచి మెహందీ గ్రీన్ అంటారు కదా అట్లాంటి గ్రీన్ అనమాట, చాలా బాగుంది. మీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అసలు,
బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఇది రికమెండ్ చేస్తాను నేను తీసుకోమని. సో దీనికి ఇలా బార్డర్ కూడా వచ్చింది, ఇదంతా కూడా మంచి వర్క్, కూడా క్లాసీగా ఉందన్నమాట, ఓవర్గా లేదు. అండ్ దాని మీద వచ్చిన ఈ కలర్ మీద ఈ గోల్డ్ చాలా క్లాసిక్ అనిపిస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంది, షైనీగా అట్లాగా. సో ట్రై చేయండి, ఒకవేళ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని అనుకుంటే, ఈ కలర్ మీకు నచ్చుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఇంకొకటి ఏంటి అంటే, మనకి స్టిచ్చింగ్ చేసేసి వచ్చిందనమాట కింద, మనం స్టిచ్చింగ్ కూడా చేపించుకోవాల్సిన అవసరం లేదు. సైడ్స్ కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసేసి వచ్చింది. మీరు క్యాన్ వేసుకోండి, ఈ ఫ్యాబ్రిక్ ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ కింద మనకి లైనింగ్తో సహా అన్ని నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టిచ్చింగ్ అయితే అవసరం ఉండదు, ఓన్లీ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ వచ్చింది సేమ్, ఇందాక వర్క్ వచ్చింది కదా అదే వర్క్, అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది. అండ్ మనకి ఇవి స్లీవ్స్ అనమాట, మనకి ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది కదా, ఇవి స్లీవ్స్ వస్తాయి. అండ్ ఇది నెక్ వస్తుంది అనమాట, చాలా మంచిగా వచ్చింది, ఫుల్ వర్క్ అనమాట. ఇదేంటో ఓపెన్ అవ్వట్లేదు, మేబీ ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. అండ్ ఇది బార్డర్ హ్యాష్ స్లీవ్స్కి బోత్ సైడ్స్ ఇచ్చారు. సో బోత్ సైడ్స్ మీకు ఫుల్ స్లీవ్స్కి ఇంకా నెక్కి కూడా ఫుల్గా మీకు వర్క్ వచ్చేస్తుంది. సో చాలా నీట్గా ఉంది లెహెంగా, మాత్రం కలర్ కూడా అద్దరిపోయింది. సో చాలా బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి తీసుకోవచ్చు మీరు. నెట్ దుపట్టా వచ్చింది దీనికి, దుపట్టా సేమ్ కలర్లో. నాకు ఇది చూడగానే మంచిగా అనిపించింది, డిజైనర్ అవుట్ఫిట్లా అనిపించింది ఇది చూడగానే, అంటే పిక్చర్లో. సో రియల్గా ఎలా ఉంటుందో చూద్దామని కింద రివ్యూస్ చూస్తే రివ్యూస్లో కూడా బాగుంది అనిపించి తీసుకున్నాను నేను ఇది, మీకు కూడా చూపిద్దాము అనేసి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంత మంచి లెహెంగాస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి ఇలా బార్డర్ వచ్చింది అండ్ ఇది నెట్ దుపట్ట అనమాట. సో మీకు నెట్ దుపట్ట కంఫర్ట్ లేదు అని అంటే ఈ బార్డర్ తీసుకుని మళ్ళీ కలర్లో మీరు షిఫాన్ జార్జెట్ ఏదైనా ట్రై చేయొచ్చు, లేదు అని అంటే ఇట్లా పేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, యాక్చువల్లీ నెట్ బాగుంటుంది దీనికి, ఈ ఫ్యాబ్రిక్కి నెట్ బాగా కనిపిస్తుంది అనమాట. సో లెంత్ విడ్త్ అన్ని కూడా పర్ఫెక్ట్ వచ్చాయి దుపట్టాకి. సో అదనమాట లెహెంగాస్ ఈరోజు ప్రస్తుతానికి అయితే ఇవి చేశాను. ఐ హోప్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. ఇంకేమైనా వీడియోస్ పర్టికులర్లీ చేయాలి, ఏమైనా రివ్యూస్ చూడాలి అని అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్, బై బై.